49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు, ఆరిజిన్ డైరీ సీఈఓ సీజల్ మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇప్పటికే 2 సార్లు బలవన్ మరణానికి ప్రయత్నించిన సీజల్ ఇప్పుడు మరోసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద సీజల్ స్పృహ తప్పి పడిపోయింది. నిద్ర మాత్రలు తీసుకుని సీజల్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆమె బ్యాగ్ లో నిద్ర మాత్రలు లభ్యమైనట్టు సమాచారం. పెద్దమ్మ టెంపుల్ వద్ద స్పృహ తప్పి పడిపోయిన సేజల్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆమెను హాస్పిటల్ కు తరలించారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు, ఆరిజిన్ డైరీ సీఈఓ సేజల్ కు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఎమ్మెల్యే చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సేజల్ ఆరోపణలు చేస్తోంది. తనకు న్యాయం చేయాలని సేజల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సేజల్ ఢిల్లీలో ఆందోళనకు దిగింది. ఎమ్మెల్యే చిన్నయ్యపై మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, సిబిఐకి ఫిర్యాదు చేసి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో అతడి అనుచరులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. మరోసారి హైదరాబాద్లోని పెద్దమ్మ టెంపుల్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించడం మరోసారి కలకలం రేపింది.